యాక్షన్. కానీ మీరు కాకపోతే ఈ క్యారెక్టర్ మేబీ ఇంకెవరైనా చేసున్నా మీలాగా 100% జస్టిఫికేషన్ చేసుండే వాళ్ళు కాదేమో అని చూసిన వాళ్ళందరూ ఇంక్లూడింగ్ ఆ జీవిత సహా అనుకుంటారేమో. దానికి మీరేమంటారు? అది నా లక్ అండి, అది ఆశీర్వాదం, అది ఒక బ్లెస్సింగ్. నిజంగానే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నేను మాత్రం 110% ఇచ్చాను బెస్ట్. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన ఇమిటేట్ చేస్తూ నాకు ఆయన ఇమిటేట్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ వచ్చిన రోజు కూడా ఉన్నాయి. సో అది నాకు ఒక బ్లెస్సింగ్. సో 100% ఇచ్చారు, చేశారు. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే అంత? ఏ ఏజ్లో తెలిసింది ఆ పిచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏజ్ పెరిగే కొంది ఇంకా పిచ్ పెరుగుతూ వచ్చేసింది అలాగే? అంటే వేరే హీరోస్కి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, వేరే హీరోస్ స్క్రీన్ మీదకి రావాలి, వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వస్తేనే చాలు, ఆయన ఏదో ఒకటి చేస్తేనే చాలు, ఏం చేయకపోయినా చాలు. ఆయన వస్తే ఒక మూవీస్లో చిన్న సీన్ వస్తేనే జనాలు లేచి అల్లరి చేసి గోల్ చేసి విజిల్ చేసి రచ్చరచ్చ చేస్తారు. ఇంకా ఆయనే ఇంకా స్క్రీన్ మీద కనిపిస్తే ఆయన చూడడానికే వెళ్తారు అసలు. సో క్రేజ్ అట్లానే ఉంటుంది. ఎందుకనేది దానికి క్వశ్చన్ మార్క్ తెలియదు. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారిలా ఉంటారని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరిని అనేవాళ్ళా, లేదంటే ఇండస్ట్రీకి వచ్చాక ఆయనలా డబ్ ఇమిటేట్ చేయడం అనేది ఒక ఎత్తు, ఫేస్ కట్స్, పోలికలు, పోలి ఉండటం కూడా ఇంకొకటి. చిన్నప్పటి నుంచి ఎవరిని అనేవాళ్ళా నువ్వు పవన్ కళ్యాణ్ గారిలా ఉన్నావని అనటం అలా జరిగింది ఎప్పుడైనా? అంటే ఫ్రెండ్స్ అంటూ ఉండేవారండి, ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. అలాంటి టైంలో ఒక్కొక్కసారి నేను పిక్స్ తీసుకుని మా ఫ్రెండ్స్ ద్వారా పిక్స్ తీసుకుని, అప్పట్లో గంగతో రాంబాబు మూవీ పవన్ కళ్యాణ్ గారి స్టిల్ ఒకటి ఉంటుంది అలాగా పిక్స్ తీసుకుని నేను పెట్టుకోవడం అలాగా. ఓకే, కెమెరామ్యాన్ గంగతో స్టిల్స్ ఏ స్టిల్ ట్రై చేశారు అప్పుడు? అదే నేను ఆయన చెక్ షర్ట్ వేసుకుని ఫేస్ ఆఫ్ కవర్ చేసి ఒక పిక్ రిలీజ్ చేశారు, సేమ్ అట్లానే నేను కూడా ట్రై చేసి పెట్టాను. అత్తారింటికి స్టైల్లో పిక్స్ కూడా చేస్తారా, డ్రెస్సెస్ వేసుకుని? అది నచ్చి బాగా పెట్టాను, ఇంకా మిగతా అన్ని పిక్స్ అయితే తీసుకోలేదు కానీ అలా ట్రై చేస్తాను అనుకోండి. ఒక డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్టమైన డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్తారు? అంటే మూవీస్ నుంచి? మూవీస్ నుంచి జల్సాలో డైలాగ్ చెప్తూ ఉన్నామండి. ఓకే, కొంచెం క్రేజ్ గా నడుస్తూ అట్లా ఉంటుంది కదా, కష్టం కష్టం అసలు కష్టం అంటే ఏంటో తెలుసా, కష్టం అంటే ఏంటో తెలుసా, ఇక్కడ కష్టం గురించి మాట్లాడే నాకు తప్ప మీకు ఎవరికి లేదు. కష్టం అంటే ఏదో కొట్టదు, కష్టపడే వ్యక్తులు ఏదో ఒకటి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు స్కూల్కి వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, మొత్తం 8 కిలోమీటర్లు నడవాల్సిన నీకు తెలుసా. ఆకలిస్తే నేల మీదకి, దాహిస్తే ఆకాశం మీదకి చూసే మనుషులు ఇంకా బతుకున్నారని, నువ్వు బతుకున్న ఈ సమాజం ఇంకా బతుకునడానికి ఇప్పుడే అనిపించిందా? తండ్రి చచ్చిపోయిన వాళ్ళకంటికి, తండ్రి చచ్చిపోయిన వాళ్ళకంటికి తల్లి చచ్చిపోతే బాధ ఏదో కొట్టుంది ఎప్పుడు అనిపించిందా? అడవిని చూస్తే కన్ను తెలియడం నాకు ఎప్పుడు అనిపించిందా? ఇక్కడ బతకాలంటే గన్ను పట్టుకుని తప్ప బతకలేమని నీకు ఎప్పుడు అనిపించిందా? అందుకే గన్ను పట్టుకున్నాను, అడవికి వెళ్ళాను, నక్సలెట్ అయ్యాను. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇలా అంటాం, అదంతా అంటే సినిమాలు చూసి 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 అలవా వచ్చేసిందా అది తెలియకుండా? ఆటోమేటిక్గా వచ్చేసింది అండి, ఎవరికైనా ఇంటర్వ్యూ చేస్తూ చూస్తూ చూస్తూ ఉంటే. అంటే ఇంక ఇన్వాల్వ్మెంట్ అనమాట అండి, డైలాగ్ అది అలాగే న్యాయం చేయాలి అలాగే చేస్తాను.